సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈ నెల రోజుల్లోని ఎలా ఉన్నదండి టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి? చాలా బాగుంది. అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు నెల రోజుల్లో నీకు అభివృద్ధి జరిగిపోదు కదా. జరగడం కోసం ప్లాన్ చేస్తున్నారు, పథకాలు అమలు చేస్తున్నారు, చేస్తారు 100% చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విప్లవ భావాలతో ఉన్న వ్యక్తి. 100% ఇక్కడ 100 కోట్లు ఆయనకు రిమన్యూషన్ వచ్చే ఇది ఉన్నా అక్కడ ప్రజాసేవ కోసం వెళ్ళాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటి పరిపాలనా అధ్యక్షత ఉన్న ఒక ప్రత్యేకమైన నాయకుడు. అది సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఏపీ అనేది చాలా డౌన్కి వెళ్ళిందని బయట టాక్ నడుస్తుంది. ఈ రానున్న 5 సంవత్సరాల్లో ఏపీకి జాబ్స్ వచ్చే అవకాశం ఉందా? 100% జాబ్స్ వస్తాయి, ఏపీ డెవలప్ అవుద్ది, ఇంచుమించు తెలంగాణతో పోటీగా 5 ఏళ్లలో నిలుస్తుంది. రీసెంట్గా చూసుకుంటే చంద్రబాబు గారు తెలంగాణ రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ అయితే జరిగింది. సపోజ్ ఇక్కడ ఉన్న కంపెనీలు అక్కడికి వెళ్ళే అవకాశం ఉన్నాయా కొన్నైనా? ఇక్కడున్న కంపెనీలు అక్కడికి వెళ్తాయి అనేది పక్కన పెడితే విదేశాల నుంచి వచ్చే కంపెనీలు మాత్రం ఇక్కడ కన్నా అక్కడికి ఎక్కువ వస్తాయి. ఎక్కడ ఎందుకంటే అక్కడ వనరులు ఎక్కువ ఉన్నాయి, అక్కడ నదులు ఉన్నాయి, సముద్రం ఉంది, డెవలప్మెంట్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సార్ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో సీఎం అయ్యే అవకాశం ఉన్నదా ఆంధ్రప్రదేశ్కి? ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటారు. అందుట్లో నేను ప్రథముణ్ణి, నేను ముఖ్యుణ్ణి. ఎందుకంటే నాది జనసేన పార్టీ. మొన్న ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కూటమికి సపోర్ట్ చేశాము, ఓట్లు వేసాము. ఎందుకంటే ఆయన భావాలు అన్నీ మంచి. అంటే టైం పడద్ది, చెప్పలేము ఏ రోజు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేము. ఇప్పుడే ఈ లాస్ట్లో ఏదన్నా కావచ్చు చెప్పలేము, ఫ్యూచర్లో మాత్రం అవుతాడు ముఖ్యమంత్రి 100%. అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోకి కూటమి వచ్చి 4 రోజులు అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఈ 4 రోజుల్లో ఎలా ఉన్నది ఆంధ్రప్రదేశ్? 4 రోజులు ఎలా ఉందండి, ఎట్లా చెప్తాం బ్రో? అంటే పథకాలు ఇచ్చారు కదా, పెన్షన్స్ వచ్చినాయి, మా ఫాదర్కి కూడా వచ్చింది పెన్షను. ఓకే, డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అవుతుంది అని అనుకుంటున్నాం 100%. మనం చూసుకుంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల్లోనే ఏపీకి ఎటువంటి కంపెనీస్ అయితే రాలేదు, రానున్న 5 సంవత్సరాలకు వచ్చే అవకాశం ఉందా? గత 5 సంవత్సరాల క్రితం కొన్ని కంపెనీలు వచ్చేవి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వస్తాయి. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంటుంది 5 సంవత్సరాలు? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఆయన ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మ్యాక్సిమం బెటరే చేస్తాడని చెప్పి అనుకుంటున్నాం. యూత్కి జాబ్స్ లేదు కదా, ఇప్పుడు చాలామంది వనరులు మేమే జాబ్స్ లేక, జాబ్స్ వస్తే మేము కూడా అక్కడే వెళ్ళి ఆంధ్రాలో చేసుకుంటాం, తెలంగాణ కూడా మమ్మల్ని బాగానే చూసుకుంటుంది. అట్లా సొంత రాష్ట్రంలో చేసుకోవాలని ఆశ అందరికి ఉంటుంది కదా. అంటే మన హైదరాబాదే కాదు, ముంబై అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు వెళ్తున్నారు, వీళ్ళందరూ మళ్ళీ రిటర్న్ ఆంధ్రాకి వచ్చే అవకాశం ఉందా? అందరూ వస్తారని కాదు, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. మ్యాక్సిమం ఇప్పుడు చాలామంది రీసెంట్గా ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడే వేరే దగ్గరికి వెళ్ళి జాబు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలోనే 100,000 మంది ఉన్నారు మా ఆంధ్ర వాళ్ళు జాబు లేక. ఆంధ్రాలో వస్తే కొంచెం ఇక్కడ ప్రెజర్ తగ్గుద్ది, అక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. క్యాపిటల్ వచ్చే అవకాశం ఉందా? క్యాపిటల్ సిటీయా? 100% అమరావతి. వన్ వాట్లో అమరావతి, వైజాగ్ అమరావతి. థ్యాంక్ యూ.